నాట్ ఓన్లీ ఎమ్మెల్యేస్ ఎంపీస్ ఎవరిని సామాన్య ప్రజల్ని కూడా వారి వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగే రీతి లోపల మాట్లాడాలనేది నా ఉద్దేశం గానీ మా పార్టీ ఉద్దేశం గానీ కాదు. దయచేసి మీరు మీరు నాలుగు తిట్టి తెల్లారి మేము ఒకటి అంటే ఒకేళ్ళు నన్ను చూపిస్తున్నప్పుడు మళ్ళా నాలుగేళ్లు నిన్ను చూపెడుతున్నాయనే దయచేసి గుర్తుంచుకునేదే నేను నీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తున్నటువంటి సవినయమైనటువంటి అప్పీల్. ప్రభుత్వం ఎప్పటిలాగే ఏర్పాట్లు చేస్తోంది, ట్యాంక్ బడ్పై 10 క్రేన్లు కూడా ఏర్పాటు చేస్తోంది, నిన్న దానికి సంబంధించి అఫీషియల్ గా ఒక ప్రకటన కూడా విడుదల చేశారు, మీ స్పందన ఏంటి? నా విజ్ఞప్తి ఏంటంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఒకవేళ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే 3 నెలల ముందు నుంచే ప్రత్యామ్నాయ ఏర్పాట్లకి ఆ చెరువులు కుంటలు ఎక్కడ నిమజ్జనం చేయాలి, ఏ ఏరియా ఏ డివిజన్ ఏ వార్డు అనే దానికి సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లని ఈ గణేష్ నిమజ్జనం పూర్తయిన తర్వాత వారం రోజులలో కమిషనర్ గారు, జిహెచ్ఎంసీ కమిషనర్ గారు, పోలీస్ కమిషనర్ గారు, ఎన్విరాన్మెంటల్ పెద్దలు, భాగ్యనగర ఉత్సవ కమిటీ వాళ్ళందరూ కూర్చొని వచ్చే సంవత్సరం ఏం చేద్దాం, ఈ సంవత్సరం జరిగినటువంటి పొరపాట్లు లేదా ఈ సంవత్సరం మనం చేయలేకపోయినటువంటి ఏర్పాట్లు వచ్చే సంవత్సరం ఎక్కడ గొప్పగా చేయవచ్చు అని 8 ఏళ్లలో ఒక మీటింగ్ పెట్టిరా ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిందా? హైకోర్టు వద్దంటుంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని హుస్సేన్ సాగర్ లో వేయొద్దని అంటుంది. హుస్సేన్ సాగర్ ని కొబ్బరి నీళ్లతో నింపుదాం అనేది ముఖ్యమంత్రి గారి కళ. మరి అది నెరవేరాలంటే ఒక 1 ఇయర్ ముందు నుంచి మీరు ఒక యాక్షన్ ప్లాన్ ఎందుకు ఇవ్వరు అంటున్నా? ఇగో పటాన్ చెరువు, బిహెచ్ఎల్, రామచంద్రపురం, చందానగర్ ఉన్న వాళ్ళకి వచ్చే సంవత్సరం గణేష్ నిమజ్జనాల కోసం పలానా చెరువును ఐడెంటిఫై చేసినాం, దయచేసి మంటపాలు ఏర్పాటు చేసే వాళ్ళు ఇప్పటి నుంచి ఆ చర్యలు తీసుకోనరి అని పోస్టర్లు వేయండి, ఎన్లైటన్ చేయండి, ఎక్కడికక్కడ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యుల్ని పిలిచి చెప్పండి, మట్టి విగ్రహాల వాడకాన్ని ఎంకరేజ్ చేయండి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని ప్రజల జీవితం నుంచి తగ్గించండి. ఐ డూ అగ్రీ ఫర్ దట్. సమాజానికి బాగు జరగడానికి, కాలుష్య నియంత్రణ జరగడానికి రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛందంగా ముందస్తుగా అందరినీ మెంటల్ గా ప్రిపేర్ చేస్తా అంటే ఒక అఖిలపక్షం బిల్లు ఉండ్రి వస్తాం, లేదా ఆ ప్రాంత ఎమ్మెల్యేలతోటి ఆ ప్రాంతంలో ఉన్న గణేష్ ఉత్సవ కమిటీలతో మీటింగులు పెట్టుండ్రి, ఎస్ మంచి కోసం మీతో కలిసి నడవడానికి ఎవరికి ఎట్లాంటి భేషజం గానీ సిద్ధాంతపరమైనటువంటి విభేదం కానీ లేదు. ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద సొసైటీ, ప్లాస్టిక్ రహిత, పొల్యూషన్ రహిత తెలంగాణ నిర్మాణం కోసం లేదా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసేటువంటి విగ్రహాల సంఖ్యను తగ్గించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకొని ఒక అఖిలపక్షాన్ని దసరా పండుగ కంటే ముందే ఏర్పాటు చేస్తే, ఎందుకంటే మళ్ళీ దేవి శరణ నవరాత్రోత్సవాలు కూడా వస్తా ఉన్నాయి కాబట్టి మీరు ముందే దయించి ముందు చేయండి. డెలివరీ అయిన తర్వాత మంచమేడుంది, పిల్లకు ఉల్లేడుంది అని తిరగకుండా ఒక 1 ఏడాది ముందు నుంచి, ప్రెగ్నెన్సీ వచ్చిందంటే 9 నెలల సమయం ఉంటుంది, ఆ 9 నెలల్లో చేయాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకోవాలి కానీ డెలివరీ అయినాక పోయి మంచం కొనుక్కొత్తా అంటే ఎట్లయితుంది? ఇది నిమ్స్ హాస్పిటల్ సూపరింటెండెంట్ కి గుండె నొప్పి అయితే అపోలోలో వైజ్ అయినట్టుంది, మల్లన్నకో రఘునందన్ రావుకో ఇంకెవరికో ఏమన్నా గుండె నొప్పులు వస్తే మేము నిమ్స్ కోవాలి, నిమ్స్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి గుండె నొప్పి అయితే మాత్రం సార్వోయ్ అపోలోలో ఉంటాడు, ఇదెక్కడ న్యాయం అన్నా? మేము ఏది మాట్లాడినా మీకు దాంట్లో బూతే కనబడితే ఎట్లన్నా? మంచిని మంచిగా స్వీకరించండి. టైం కూడా అయిపోయింది, రైట్. మీరు మట్టి విగ్రహాలను ఎంకరేజ్ చేద్దాం అన్నారు, ఏ సకిలపక్షం విలువనరన్నా? ఓకే, గణేష్ ఉత్సవ కమిటీని విలువనరి, మేము కూడా మాట్లాడతాం, ఎందుకు మేము ఈ గడ్డ మీద ఉట్టలేదా? మాకు ఈ గడ్డ మీద బాధ్యత లేదు. రఘునందన్ గారు, రఘునందన్ గారు, మనం చూసాం అసెంబ్లీలో స్పీకర్ వర్సెస్ ఈటెల రాజేందర్ వ్యవహారం సంబంధించి అలాంటి వ్యాఖ్యలు చేయడం తప్పే కదా, స్పీకర్ రాజ్యాంగబద్ధంగానే నడుచుకునే వ్యక్తి కదా అంటున్నారు టీఆర్ఎస్ నేతలు. గౌరవ స్పీకర్ గారి కుర్చీని విలువని తగ్గించింది టీఆర్ఎస్ పార్టీ, ఆ కుర్చీకి విలువనియ్యింది టీఆర్ఎస్ పార్టీ, అక్కడ కూర్చున్నటువంటి గౌరవ శాసనసభాపతిని వాళ్ళ పార్టీ నియంత్రణలో పెట్టి నడపాలని అనుకుంటుంది టీఆర్ఎస్ పార్టీ. సాంప్రదాయాలు లేవు, రూల్స్ లేవు, ఏం లేవు, అంతా మేం చెప్పిందే రూల్స్ అన్నట్టు బిహేవ్ చేస్తుంది టీఆర్ఎస్ పార్టీ. నిజామాబాద్ జిల్లాలో 10 రోజుల క్రితం స్పీకర్ గారు ముఖ్యమంత్రి గారి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో స్పీకర్ గారిని మరమనిషి చేసింది ఎవరు? స్పీకర్ గారు ఎవరి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు? ప్రపంచం అంతా మీడియా చూస్తున్నాం కానీ మేమందరం వీడియోలు అయితే పంపించినాం మీడియా మిత్రులకి. నిన్న గౌరవనీయులు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, ప్రస్తుత శాసనసభాపతి, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2 రోజులు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీలోంచి సస్పెండ్ చేస్తే వారు వ్యక్తం చేసిన ఆవేదన, వారు పట్టుకొని తిరిగిన ప్లే కార్డులన్నీ కూడా వీడియోలు మేము ముందుంచినాం. ఇదంతా గతం చరిత్ర అనుకుంటే ప్రస్తుతం జరుగుతున్న చరిత్రలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 2018లో 2వ శాసనసభ ఏర్పాటైన తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ శాసనసభ్యురాలు సోదరి శ్రీమతి సీతక్క గారు ఒకరోజు ఇట్లే శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకు మాట్లాడేటందుకు అవకాశం ఇవ్వకపోతే బయటికి వచ్చి గౌరవ శాసనసభాపతి గారిని ఉద్దేశించి బంట్రోతు అనేటువంటి పదం కూడా వాడిండ్రు. సో బంట్రోతు కరెక్టా, మరమనిషి కరెక్టా, ఏది పార్లమెంటరీ ఏది అన్ పార్లమెంటరీ అనేటువంటి విషయాలు టీఆర్ఎస్ పార్టీ ఎందుకు చర్చించాలనుకుంటుందో నాకు తెలుస్తలేదు.
ఈటల రాజేందర్ గారు సభలో మాట్లాడలేదు. మీరు సభ 6 నిమిషాలు అడ్జర్న్ చేసుకొని బయటికి వెళ్ళిన తర్వాత బీఏసీకి సంబంధించిన చర్చను మీడియా మిత్రులు అడిగిన సందర్భంగా చెప్పినంది తప్ప ఉద్దేశపూర్వకంగా స్పీకర్ గారిని, స్పీకర్ కుర్చీని లేదా ఏ వ్యవస్థను గానీ కించపరిచేటువంటి వ్యక్తిగా రఘునందన్ గాని రాజేందర్ గాని బిహేవ్ చేస్తారని నేను అనుకోవట్లేదు. ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ మరమనిషి అనే పదంతో బాగా హర్ట్ అయితే అది పార్టీకి సంబంధించిన వ్యవహారం కాదు, స్పీకర్ గారికి సంబంధించిన వ్యవహారం. స్పీకర్ కార్యాలయం నుంచి రాజేందర్ గారికి నోటీసు వస్తే తప్పకుండా వెళ్ళి కలుస్తాం, మాట్లాడతాం వారితోటి. మరి మాకంటే ముందు ఇదే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనాక కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడిన మాటలకి లేదా ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించిన గౌరవ శాసనసభ్యులు స్పీకర్ పదవిని ఉద్దేశించి, స్పీకర్ కుర్చీని ఉద్దేశించి మాట్లాడినప్పుడు టీఆర్ఎస్ పార్టీ పెద్దలు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదనేది ఒకటి చెప్పాలి. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల భవనాల ఓపెనింగ్లకి గౌరవ స్పీకర్ గారిని తీసుకుపోవడం కరెక్టా అనేది టీఆర్ఎస్ పార్టీ పెద్దలు చెప్పాలి. తప్పులన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకుని గురువింజ గింద నలుపెరుగది తన రంగెరుగది అన్నట్టు బీజేపీ శాసనసభలో మాట్లాడినటువంటి అంశాలని బయట మీడియా పాయింట్ దగ్గర మాట్లాడినటువంటి ఒక పదాన్ని పట్టుకొని మీకు నోటీస్ ఇస్తాం, మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం అని బెదిరించడం అనేది పాలక పక్షానికి తగదనేది నా విజ్ఞప్తి. లేదు మా చర్యలు ఇట్లే ఉంటాయి, మేము ఇదే రకంగా తీసుకుంటామంటే వారు విజ్ఞతకు వదిలేస్తాం. ఎందుకంటే స్పీకర్ కుర్చీకి మేము ఏ రోజు కూడా రాజకీయాలు ఆపాదించాలని అనుకోలేదు. స్పీకర్ కుర్చీని కానీ స్పీకర్ గారి గౌరవాన్ని కానీ తగ్గించాలనేది భారతీయ జనతా పార్టీ ఉద్దేశం కాదు. రాజ్యాంగబద్ధమైనటువంటి కుర్చీలో కూర్చున్న ప్రతి వ్యక్తిని వారి కుర్చీకి సముచితమైనటువంటి న్యాయం, గౌరవం ఇవ్వడం భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలుగా మా బాధ్యత అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. 100కి 100% స్పీకర్ చేరుకున్నటువంటి గౌరవాన్ని రఘునందన్ రావు అయినా రాజేందర్ గారైనా గౌరవిస్తారు. ఆ కుర్చీకి 1% అవమానం జరిగినా అది భారత రాజ్యాంగానికి జరిగినటువంటి అవమానంగానే మేము భావిస్తాం తప్ప వ్యక్తిగతంగా వ్యక్తుల్ని దూషించడం, వ్యవస్థల్ని నాశనం చేయడం భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేల ఉద్దేశం కాదని మీ ద్వారా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వానికి నేను సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. రఘునందన్ గారు, మీరు ఈటెల రాజేందర్ స్పీకర్ కు క్షమాపణలు చెప్పాల్సిందే అన్న డిమాండ్ చేస్తుంది టీఆర్ఎస్. నేను ఎట్లాంటి పదం వాడలేదు, అన్పార్లమెంటరీ పదం నేను వాడలేదు. ఓకే, రెండు, ఈటెల రాజేందర్ గారు మాట్లాడినటువంటి మరపనిషి అనేటువంటి పదం అన్పార్లమెంటరీ అని వారు చూపిస్తే లేదా పార్లమెంటు శాసనసభలు బ్యాన్ చేసినటువంటి పదం అని చెప్పి వారు ఎక్కడైనా మాకు చూపిస్తే ఖచ్చితంగా దాని గురించి ఆలోచిస్తాం తప్ప బేషరతుగా క్షమాపణలు చెప్పుర్రి, చెప్పకపోతే 12 తారీఖు 13వ తారీఖు మిమ్మల్ని సభలోకి రానియం అని వారు అనుకుంటే ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు, న్యాయ నిర్ణేతలు, ప్రజల ముందుకు పోతాం, ప్రజలకే చెప్తాం. ఇంతకుముందు మీరు మాట్లాడినటువంటి అన్ని పదాలు ప్రగతి భవన్ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారిని ఉద్దేశించి మాట్లాడినటువంటి పదాల మీద కూడా చర్చ జరగాలని కోరుకుంటాం. ఎందుకంటే మేము సభలో మాట్లాడలేదు, ఈటెల రాజేందర్ గారు మాట్లాడింది సభలో కాదు, ఈటెల రాజేందర్ గారు మాట్లాడింది మీడియా పాయింట్ లో మాట్లాడింది, గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడింది ప్రగతి భవన్ అఫీషియల్ రెసిడెన్స్ ఆఫ్ సీఎంస్ రెసిడెన్స్ లోంచి, ఒక సీఎం గారు పీఎం గారిని ఉద్దేశించినటువంటి పదాల మీద కూడా ప్రపంచం అంతా చూస్తా ఉంది, చర్చ జరుగుతుంది పబ్లిక్ డొమైన్ లోపల. కాబట్టి నువ్వు ఒకటని నేను రెండన్నాని ఆర్గ్యుమెంట్స్ అనేటి మంచివి కాదు, అది ప్రజాస్వామ్య విలువలన్నీ పెంచదు. కాబట్టి దయచేసి సంయమనం పాటించండి, మీరు మాట్లాడినప్పుడు సంయమనం లేకుండా అన్పార్లమెంటరీ పదాలన్నీ వాడుకుంటూ మరమనిషి అనే ఒక పదానికి అంత ఆపాదించుకుంటూ వస్తే సతీష్ గారు మీకు గుర్తుండి ఉంటది, గౌరవనీయులు మన్మోహన్ సింగ్ గారు ఈ దేశ ప్రధానిగా ఉన్నప్పుడు బ్రిటన్ కి అమెరికాకి వెళ్లిన సందర్భం లోపల అనేక మీడియా సంస్థలు, అనేక మీడియా సంబంధించిన ఛానల్ల యాజమాన్యాలు మౌనముని అని, మరమనిషి అని, రోబోట్ అని గౌరవ దేశ ప్రధాని గురించి రకరకాలైనటువంటి వార్తలు టెలివిజన్ ఛానళ్లలో ఆంగ్ల పత్రికలు ప్రధానంగా, ఎందుకంటే అది నేషనల్ వార్త, దేశ ప్రధానమంత్రి గారు కాబట్టి అట్లా రాసిండ్రు. కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే మరమనిషి, రోబోటు, రోబో ఇట్లాంటి పదాలు బూతు పదాలని నేను అనుకోవట్లేదు. స్పందించాల్సిన చోట స్పందించాల్సినంత వేగంగా స్పందించకపోతే మళ్ళన్న నీకుండే స్పందించలేదు, ఏంది రాయిలాగా మారినవా అని అంటారు. దాన్నే కొంచెం పాలిషుడ్ భాషలో మరమనిషి అని ఇటల రాజేందర్ గారు మాట్లాడిండ్రని నేను భావిస్తా ఉన్నా. నేను రఘునందన్ గారు మీరు క్షమాపణ చెప్పమంటున్నారు, 12-13 తేదీల్లో మమ్మల్ని రానియమంటున్నారు, అంటే 12-13 తేదీల్లో సభలోకి మిమ్మల్ని రానియ బోరని అప్పుడే మెంటలీ ప్రిపేర్ అయిపోయారా? కావాలని ఇష్యూ చేయడానికి బీజేపీ నేతలు ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటున్నారు మల్ల యాదవ్. సరే, అందుకనే మేము మాట్లాడడం మానేస్తాం ఈ 2 రోజులు. మీరు కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ధమ్కిలిచ్చుడు, బెదిరించుడు, ఎట్లొస్తారో చూస్తామనే పదాలు వాడడం మీ ఎమ్మెల్యేలతోటి మానిపించండి. మానిపిస్తే మీ సైడ్ నుంచి యాక్షన్ లేకపోతే మా సైడ్ నుంచి రియాక్షన్ ఉండదు. మళ్ళన్న సైన్స్ ఏం చెప్తుంది, న్యూటన్ థర్డ్ లా ఏం చెప్తుంది, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్ అని చెప్తుంది. నువ్వు ఒకటి కొట్టి నేను ఏడవద్దు అంటావు, నన్ను మాట్లాడొద్దు అంటావు, నన్ను నవ్వొద్దు అంటావు, ఎట్లయితుంది మళ్ళన్న? అట్లా యాక్షన్కి రియాక్షన్ ఉండదా? చింతపండు కనబడితే నోట్లో నీళ్ళు ఊరయా?
మీరు రెచ్చగొడితే మేము మాట్లాడమా? మాట్లాడతాం కదా, అది క్వైట్ నేచురల్. నేను మళ్ళీ చెప్తా అన్న, వ్యక్తులుగా 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 మరమనిషి తప్పుడు పదమని నేను ఇప్పుడు కూడా అన్న, నేను ఇప్పుడు కూడా నమ్ముతున్నా మల్లన్న, నేను ఇప్పుడు కూడా నమ్ముతున్నా భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో మరమనిషి అనే పదం నిషేధించబడింది అని నేను అనుకుంటలేను. దయించి నా విజ్ఞప్తి, నేను మీ తర్వాత ఎమ్మెల్యే అయినని మీ అంత తెలకపోవచ్చు నాకు. ఎక్కడన్నా భారత పార్లమెంటరీ సాంప్రదాయంలో గానీ పుస్తకాలలో గానీ మరమనిషి పదం అన్ పార్లమెంటరీ అని మీరు చెప్తే తప్పకుండా ఈటల రాజేందర్ గారు దానికి సంబంధించి రియాక్ట్ అవుతారు. కానీ అది నిషేధించ